రెండు మూడు నెలల ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీ వస్తుంది? టిఆర్ఎస్ ఆ, కాంగ్రెస్ ఆ, బీజేపీ? అవన్నీ తెలియదు. అది దాని గురించి మనం కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? మంచిగానే ఉన్నది, ఆయనది మంచిగానే ఉన్నది. పథకాలు వస్తున్నాయా ఏమన్నా మీకు? వస్తున్నాయి వస్తున్నాయి. ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఈ అన్ని టై బజార్ ఉన్నది, ఇక్కడ రోడ్డు మీద బతకనిస్తలేదు జనాలకంతా. పొలిటీషియన్సా లేకపోతే ఇక్కడ గల్లీ లీడర్లు ఈ గల్లీ ఏడ రోడ్డు మీద ఎవడైనా పెట్టుకుంటే ఆయన దగ్గర ఉన్నారు పైసలు. ఆయన దందా నడవని నడవపోని ఏం లాభం అది? రోజుకి ఎంత తీసుకోపోతారు? రోజుకి 20 రూపాయలు తీసుకోపోతున్నారు. ఒకని దగ్గర 30, ఒకని దగ్గర 50, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వస్తాయి మొత్తం అమ్ముతే ఎంత వస్తాయి రోజు? వస్తుంది ఏమో 400-500 వస్తాయి. ఎట్లా ఎట్లా వెళ్తుంది మరి? ఏం చేయాలి? ఎట్లా వెళ్తున్నది అంటే ఏదో ఇక ఖర్చుకి వెళ్తుంది అని మనం ఇది చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఏమన్నా మరి అందుతుందా హెల్ప్? ఏం లేదు. ఏం గవర్నమెంట్ నుంచి ఏంది, ఆ రైతు బంధు ఒకటి వస్తున్నది అంతే. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 4 ఎకరాలు ఉంది మాది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎట్లున్నాయి పథకాలు? ఎట్లున్నాయి కేసీఆర్ పథకాలు? మరి మంచిగానే ఉన్నాయి కదా అన్ని. డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా వచ్చినాయి? ఏ మనకి ఏడ వస్తాయా డబుల్ బెడ్రూమ్? ఉన్నోళ్ళకే ఇస్తారు, గరీబ్ వాళ్ళకి ఎవడు ఇస్తాడు? అందరికి ఇస్తా అంటుండగా ఏమో మనకి ఏడ ఇస్తుండలేదు, చేస్తుండలేదు. ఆడదాళ్ళకే ఇది చేస్తారు, ఆడదాళ్ళే పంచుకుంటారు. ఎట్లా మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తారా, కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనకు అవన్నీ ముచ్చట మనకు తెలియదు అబ్బా. ఏముంది ఆని గురించి, ఈయనకి వీళ్ళ గురించి మనకి ఎందుకు అవి? ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ బీజేపీ పాలన ఎట్లుంది, ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఎట్లుంది? అన్ని రేటు గుర్తుగా పెరిగినాయి. ఏడ ఇది తెచ్చుకొని తినేటందుకు బతుకుడు కష్టం అయిపోయింది. 400-500 చంపేస్తే ఏమవుతున్నాయి చెప్పు? సరిపోతలేదు. ఒక 4 పిల్లలు ఏడ సరిపోతాయి? 400-500 ఇది చేస్తే ఏ పావ నూనె కానీ ఏ పప్పు కానీ ఏది కానీ అన్నీ మస్తు రేటు ఉన్నాయి. ఎట్లేస్తే బాగుంటుంది అంటావు? తక్కువ చేస్తే బాగుంటుంది. ఎవడొచ్చినా కానీ తక్కువ కావాలా రేటు? మామూలు మనిషి అంతా గరీబులు ఉన్నో బతుకుతారు కర కానీ సామాన్యులు బతికే లేదు. లేదు లేదు లేదు, ఉన్నోళ్ళదే వచ్చినోళ్ళదే ఉన్నది, సామాన్య మనుషులది లేదు. 2014లో నువ్వు ఎంత ఉన్నావో ఇప్పుడు కూడా అంతే ఉన్నావు. మరి ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు బాగా సంపాదించారు, వాళ్ళు బాగానే సంపాదించారు. మనం ఏమి అంతే ఉన్నాం, ఇక మన ఆల తీటే ఉన్నది. ఇక ఏమి ఆయననే చేయాలి, ఇక ఎవడు వస్తాడో వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వస్తాడు అప్పుడప్పుడు కనబడతాడా? అప్పుడు నేనైతే చూడలేదు. అప్పుడు 9 సంవత్సరాల ఇప్పుడు 9 సంవత్సరాలు ఒకసారి కూడా రాలేదు? ఒక్కసారి చూడలేదు నేను. పనులు అంటే డెవలప్మెంట్ ఎట్లుంది? ఏమో మన ఈడ ఉండాం కదా, నేను నాచారంలో ఉంటా, ఈడ ఉండాను. మరి ఏ పార్టీ వస్తుంది అంటావు నీ ఒపీనియన్? మనకు తెలియదు అవన్నీ ఎందుకు కొనలేము. ఆ పార్టీ ఈ పార్టీ నువ్వు చెప్పు వచ్చి. సరే సరే అన్న, థ్యాంక్ యూ.